తెలుగు అని కాదు, తమిళం అని కాదు, హిందీ అని కాదు, దేశంలో ఏ భాషకు చెందిన ప్రేక్షకులైనా సరే ఇప్పటిదాకా మరే సినిమాకు ఎదురు చూడనంతగా బాహుబలి ది కన్క్లూషన్ కోసం ఎదురు చూశారంటే అతిశయోక్తి లేదు. ఆకాశాన్నంటే అంచనాలు అన్నా సరే బాహుబలి 2 విషయంలో తక్కువే అయిపోతుందేమో, అంతగా ఉత్కంఠ రేపింది సినిమా. ఎట్టకేలకు ఈ ఉత్కంఠకు నిరీక్షణకు తెరపడింది బాహుబలి ది కన్క్లూషన్. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈసారి రాజమౌళి బృందం ఎలాంటి మాయ చేసిందో, బాహుబలిని ఎలా ముగించిందో తెలుసుకుందాం పదండి. ముందు కథ తెలుసుకుందాం. కాలకేయులతో యుద్ధంలో విజయానంతరం బాహుబలిని శివగామి మాహిష్మతికి రాజుగా ప్రకటించాక పట్టాభిషేకానికి గడువు సమీపించేలోపు అమ్మ ఆదేశం మేరకు దేశాటనకు బయలుదేరుతాడు బాహుబలి. మరోవైపు సింహాసనం తనకు దక్కలేదన్న అక్కసుతో రగిలిపోతున్న బల్లాల దేవుడు బాహుబలిని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దేశాటనలో భాగంగా కుంతల రాజ్యానికి వెళ్లిన బాహుబలి ఆ దేశ యువరాణి యువసేనను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. దీనిపై ముందే సమాచారం తెలుసుకున్న బల్లాల దేవుడు బాహుబలి దేవసేన ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలియని శివగామి దగ్గర తనకు దేవసేనను ఇచ్చి పెళ్లి చేస్తాననే మాట తీసుకుంటాడు. శివగామి బల్లాలకు ఇచ్చిన మాట కారణంగా బాహుబలికి రాజు కావడమా లేక దేవసేనను చేపట్టడమా అన్న మీమాంస ఎదురవుతుంది. అప్పుడతను ఏం చేశాడు, అతడి నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అసలు కట్టప్ప బాహుబలిని చంపటం నిజమేనా, అందుకు దారితీసిన పరిస్థితులేంటి, తన నేపథ్యం గురించి తెలుసుకున్నాక శివుడు ఏం చేశాడు, బల్లాలను బతికుండగాని చితి మీద పడుకోబెట్టి కాల్చాలన్న తల్లి కోరికను తను నెరవేర్చాడా అన్న ప్రశ్నకు తన మీదే సమాధానం తెలుసుకోవాలి. సో బాహుబలిని ఇంకా చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ని పొందండి. బాహుబలి కంక్లూజన్ ని ఎంజాయ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ లేటెస్ట్.